బాగున్నాయండి, బాగుంది. నమస్తే. ఇప్పుడు వీళ్ళకి కొంత చేయూత అవసరమని నాకు అనిపిస్తోంది. 2-3 నెలల పాటు ఆదుకోగలిగితే వీళ్ళ పరిస్థితి కొంత మెరుగవచ్చు, మళ్ళీ నార్మల్ స్థాయికి రావచ్చు అని మాత్రం నేను నమ్ముతున్నాను. రాజస్థాన్ నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చిన ఒక ఫ్యామిలీ, 11 మంది పిల్లలు, వాళ్ళలో 9 మంది సొంత పిల్లలు, 2 పెంచుకుంటున్న పిల్లలు. ఈ కుటుంబం గురించి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళు చాలా అవసరంలో ఉన్నారు అని మనము ఒక చిన్న యూట్యూబ్ వీడియోని రిలీజ్ చేసినప్పుడు, ఇంత తొందరగా వీళ్ళ జీవితంలోకి కొన్ని రంగులు వచ్చి చేరుతాయని, కొన్ని దీపాల వెలుగు ప్రసరిస్తుందని అయితే నేను ఊహించలేదు. అందుకే చాలా సగర్వంగా చెప్తున్నాను, వీళ్ళు లేచి నిలబడ్డారు, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 60,000 రూపాయల సాయం వీళ్ళకి అందింది. పడిపోయిన వ్యాపారాన్ని నిలబెట్టుకోగలిగారు. పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టగలుగుతున్నారు. మునుపటి పరిస్థితి నుంచి తిరిగి పుంజుకొని మళ్ళీ కొత్త జీవితానికి కావాల్సిన ఏర్పాట్లనైతే వీళ్ళు చేసుకోగలుగుతున్నారు అని చెప్పడానికి ఒక జర్నలిస్ట్గా చాలా చాలా గర్వపడుతున్నాను. 10,000 అయితే పొద్దున, 5,000 అయితే ఇంకా 2 తర్వాత 6,000 అయితే హైదరాబాద్ని వర్షాలు ముంచెత్తుతున్న టైంలో లంగర్ హౌస్లో ముంబై హైవే పక్కనే ఉన్న ఈ ఫ్యామిలీని వెళ్ళి కలవడం జరిగింది. అప్పటికి 3 రోజుల ముందు వండిన అన్నాన్ని చక్కెరేసి పిల్లలకి తినిపించేది ఈ శోభ. కరోనా లాక్డౌన్ వల్ల వాళ్ళ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. బొమ్మలు ఏవి అమ్ముడుపోని పరిస్థితిలో కొన్ని విగ్రహాలు కొనడానికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అందుకు కారణం మొత్తం ఎటు చూసినా పేదరికాన్ని కప్పుకున్న పిల్లలే. బొమ్మల కంటే ఎక్కువగా ఎటు చూసినా పిల్లలే కనిపించడం, బొమ్మలు కనీసం కంటికి కనిపించకుండా ఉండడం. సో ఆ వాతావరణాన్ని చూసే ఎవరు వీళ్ళ దగ్గరికి కొనుగోలు చేయడానికి వచ్చేవాళ్ళు కాదు. అట్లనే మేము బాధపడుతున్నాం ఆంటీ. ఆ షాప్ లో గిరాకీ వస్తుంది, ఈ షాప్ లో ఎందుకు రాలేదు? వాళ్ళ వీడియో చూసి చాలా మంది స్పందించారు. సామాజిక కార్యకర్త కొండవీటి సత్యవతి గారు భూమిక కలెక్టివ్స్ ద్వారా నిత్యావసర సరుకుల్ని ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది. మొత్తం 10,000 రూపాయలతో 3 నెలలకు సరిపడే సరుకుల్ని ఒకేసారి కొని దుకాణంలోనే ఉంచి వీళ్లకు కావాల్సినప్పుడు వాటిని తీసుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ్య ప్రతినిధులు రుక్మిణీరావు, శాంతి గారు ఇచ్చిన 7,500, ఇతర మిత్రులు ఇచ్చిన 2,500 చేర్చి మొత్తం 10,000 రూపాయల నగదుని ఈ కుటుంబ యజమానురాలు శోభ చేతికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కుటుంబంలో మొత్తం 8 మంది ఆడపిల్లలుంటే 4 ఎదిగిన ఆడపిల్లలు. వాళ్లకు శానిటరీ ప్యాడ్లు అలాగే అండర్వేర్లు చాలా అవసరం. వాటిని ఏడాదికి కావాల్సిన మొత్తంలో ఒకేసారి కొని అప్పగించడం జరిగింది. 4 చిన్నపిల్లలున్న ఈ కుటుంబంలో పాల అవసరం చాలా ఎక్కువ ఉంటుందని గుర్తించిన జర్నలిస్ట్ అరవింద గారు 1 నెలకు సరిపడే పాలు వీళ్ళకి సరఫరా చేయడానికి ముందుకొచ్చారు. అందుకోసం ఒక పాల దుకాణదారుతో మాట్లాడి వాళ్ళకు 4 రోజుల పాటు పాలు అందేలాగా ఏర్పాట్లు చేయించారు. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న వసుధా ఫౌండేషన్ చైర్మన్ ఎంవి రామరాజు గారు చాలా పెద్ద మనసుతో 40,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. అది కూడా వెంటనే. అది వీళ్ళ వ్యాపారాన్ని నిలబెట్టడం కాదు, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎంతో సహాయం చేసింది. దీపావళికి సరిగ్గా కొద్ది రోజుల ముందు చేతికి అందిన ఆ డబ్బుని వాళ్ళ చేతికి అందిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వ్యాపారికి చెల్లించడం జరిగింది. అంటే వీళ్ళకి ఎవరైతే సరుకు రవాణా చేస్తాడో అతనికి ఇవ్వడం ద్వారా డిస్కౌంట్ ధరకే వీళ్ళు దీపావళికి ఏవేవైతే అమ్మాలనుకున్నారో ఆ బొమ్మలు, ముడిసరుకు అవన్నీ కూడా కొనుగోలు చేసి ఇస్తే వాటినన్నిటినీ ఫినిషింగ్ చేసిన తర్వాత వీళ్ళు అమ్మకానికి పెట్టారు. అలా దీపావళికి రంగురంగుల బొమ్మలు తయారీ మొదలుపెట్టారు. పండుగ వేళ మళ్ళీ మునుపటిలాగా వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు ఎట్లా వ్యాపారం చేయగలిగారో ఇప్పుడు కూడా అలాగే చేయగలిగారు. అది చాలా చాలా థ్యాంక్స్ అండి. 40,000 అంటే ఎవరు ఇస్తున్నామా? 40,000 చాలా కష్టం. అది పిల్లలు నాకు
చిన్న చిన్న ఉన్నాయి అంతే చాలా. మనం వ్యక్తిగత స్థాయిలో చేసిన చిన్న ప్రయత్నమే ఒక కుటుంబం తిరిగి లేచి నిలబడగలిగేలా చేయగలిగింది. అదే ప్రభుత్వాలు తలుచుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న జీవితాల్లో చాలా వెలుగు ప్రసరింపజేయచ్చు. వీళ్ళే దేశాభివృద్ధికి కూడా బాటలు వేస్తారు. అందుకు కావాల్సింది చిత్తశుద్ధి, కేవలం చిత్తశుద్ధి మాత్రమే. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసిన ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ, 11 మంది పిల్లలున్న ఫ్యామిలీని నిలబెట్టడం. నేను కూడా నా తరఫున నా చిన్న ఛానల్లో చిన్న స్టోరీకి స్పందించి సహాయం చేసిన మానవతావాదులందరికీ పదే పదే ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్.